జనరల్గా అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఎప్పుడు ఐవీఎఫ్ అండ్ ఇట్లాంటివి చేసుకుంటాము అని అంటే ఇప్పుడు మనకు న్యాచురల్గా ఒక బేబీ ఫామ్ కావాలి అని అంటే ఎవ్రీ మంత్ ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ డే మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన ఎగ్ని ఆ ట్యూబ్స్లో వచ్చి ఆ ట్యూబ్స్లో బేబీని ఒక ఫామ్ అయ్యి ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే ఆ బేబీ వచ్చేసి మనకి ఇంప్లాంట్ అవుతుంది ఎండోమెట్రియంలో సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏదైతే ఆ ట్యూబ్లో ట్యూబ్ నుంచి ఎండోమెట్రియంకి రావాల్సిన స్టేజ్ లేదు లేకపోతే ట్యూబులలో ఇన్ఫెక్షన్ ఉండి ట్యూబులు పాడైపోయినాయి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ఆ ట్యూబులలో నీరు ఉండి దాని ఫంక్షన్ బాగాలేదు అట్లాంటి వాటిలలో మనం ఆ ట్యూబ్స్లలో అయ్యేదాన్ని మనం బయట చేస్తాం అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఇంకా ఏంటి మనకిప్పుడు ఒక మెయిన్గా ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి కావాలి అంటే స్పర్మ్ అనేది బాగుండాలి స్పర్మ్ తక్కువ ఉండి ఆ మొటిలిటీ ఇష్యూస్ ఉండి మార్ఫాలజీ బాగాలేనప్పుడు కూడా మనము ఈ వెరీ లో కౌంట్ సివియర్ ఆలిగో ఏ టెరటోస్ మెర్మియా అట్లాంటి వాటిలలో కూడా మనము ఏఆర్టీ పద్ధతి పాటిస్తాం అదే స్పర్మ్ కౌంట్ లో టెన్ టు ఫిఫ్టీన్ మిలియన్స్ ఉన్నాయి అంటే మనం ఐయులో అట్లాంటి పద్ధతిలో చేసుకోవచ్చు సివియర్ కౌంట్ తక్కువ ఉండి అండ్ మార్ఫాలజికల్ డిఫెక్ట్స్ ఉండి మోటిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏఆర్టి పద్ధతి బెస్ట్ మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును ప్లస్ బ్రాంచ్ పై